చెట్టు కొమ్మలను భూమిపై వాల్చిన ఈ చెట్టు 7 శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తూ వస్తోంది. పిల్లలకు మహా ఇష్టమైన ఈ చెట్టు పేరు పిల్లలమర్రి. 700 ఏళ్ల క్రితం మొలకెత్తిన ఈ వృక్షం ఇప్పుడు పాలమూరు జిల్లాకి పర్యాటక కేంద్రంగా మారింది. ఈ పిల్లలమర్రి నిత్యం సందర్శకులతో సందడిగా కనిపిస్తుంది. ఈ చెట్టు కింద చిన్నపిల్లలు ఆటపాటలతో నానా హడావుడి చేస్తూ ఉంటారు. ఇంతవరకు కూడా పిల్లలమ్మరిలో తల్లి ఏరు పిల్లలమ్మరి అని గుర్తుపట్టలేకపోతున్నారు. మేము ఎప్పుడు ఇయర్ ఇయర్ సంవత్సరానికి ఒకసారి వస్తుంటాం, చూస్తుంటాం, చాలా సంతోషంగా మా ఫ్యామిలీతో గడిపి వెళ్ళిపోతుంటాం. ప్రతి హాలిడేస్లో ఇక్కడ మేము వచ్చాము. ఇక్కడికి వచ్చి 4-5 టైమ్స్ అయింది. ఇది అందమైన అండ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్. పిల్లలమర్రికి సందర్శకుల తాకిడి పెరగడంతో పర్యాటక శాఖ అధికారులు పిల్లలమర్రిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఈ మహావృక్షం చుట్టూ ఉద్యానవనాన్ని కూడా ఏర్పాటు చేశారు. పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడానికి అందులోనే ఓ మ్యూజియంను కూడా ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో విజ్ఞానాన్ని పంచే ఎన్నో రకాల వస్తువులు, చార్టులు, పరికరాలు ఉన్నాయి. మహబూబ్ నగర్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రికి పిల్లలు వారి తల్లిదండ్రులను వెంటబెట్టుకుని వస్తారు. 7 ఎకరాల విస్తీర్ణంలో జిల్లాకే తలమానికంగా మారింది ఈ భారీ వృక్షం. ప్రతి సంవత్సరం ఈ పిల్లలమర్రి పర్యాటక కేంద్రం నుంచి పిల్లల్ని ప్రతి హాలిడే కానీ ప్రతి సంవత్సరంలో కంపల్సరీ 2-3 టైమ్స్ వస్తాం ఇక్కడికి. హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు పిల్లలమర్రి చాలా నచ్చింది. ఇక్కడ ఆడుకోవడానికి చాలా బాగుంది. అన్ని హంగులతో ముస్తాబైన పిల్లలమర్రికి సందర్శకుల తాకిడి రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. చెట్టు నీడలో సేద తీరేందుకు పెద్దలు, ఉయ్యాలలూగేందుకు పిల్లలు చాలా ముచ్చట పడతారు.